నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. వెల్కమ్ టు జనతా అదాలత్. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ ఒక చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఆ చట్టం పేరు ఏంటంటే ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరిదైనా అంటురోగులు వ్యాపిస్తే, అంటురోగులతో సఫర్ అవుతుంటే అది వేరే వాళ్ళకి వ్యాపించకుండా కార్యక్రమాలు చేపట్టాలనే సదుద్దేశంతో అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు, 1897. కానీ బాంబేలోని ప్లేగు వ్యాధి ఏ విధంగా వ్యాపించిందో, దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చాయో, ఇప్పుడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఇప్పుడు కరోనా వైరస్ను అరికట్టే సదుద్దేశంతో నియమించబడిన ఏ అధికారి, అంటే పోలీస్ అయినా కావచ్చు, ఆర్డీఓనే కావచ్చు, ఎంఆర్ఓ అయినా కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి అంటువ్యాధులు, సపోజ్ మనం రోజు సఫర్ అవుతున్న కరోనా వైరస్ సఫర్ అవుతున్నట్టుగా అనుమానం ఉండి వాళ్ళు ట్రైన్లో కానీ బస్సులో కానీ ఫ్లైట్లో కానీ ట్రావెల్ చేస్తున్నట్టయితే, లేకపోతే నడుస్తూ ఉంటే, స్కూటర్ మీద వెళ్ళినా అనుమానం ఉంటే, అటువంటి వ్యక్తిని ఆపి నిర్బంధించి వాళ్ళని వైద్య పరీక్షలు చేసే హక్కు ఈ చట్టం అధికారులకి ఇవ్వడం జరిగింది. ఈ చట్టం ప్రకారము మీరు తప్పనిసరిగా ఏ వ్యక్తి, ఏ అధికారైనా సరే, మీకు ఇలా సోకినట్టు అనుమానంగా ఉంది, పదండి మీకు టెస్ట్ చేయిస్తాను అని అన్నప్పుడు 100% మీరు కోఆపరేట్ చేయాలి. ఒకవేళ మీరు కోఆపరేట్ చేయకపోతే అది చట్ట వ్యతిరేకం, దానికి మీరు 6 నెలలు జైలు శిక్ష, అదేవిధంగా ఫైను, అదేవిధంగా మీరు డ్రైవ్ చేస్తున్న వెహికల్ కానీ లేకపోతే స్కూటర్ కానీ కారు కానీ అది సీజ్ చేసే అధికారం కూడా ఈ చట్టం సదరు వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, మీరు రోజు చూస్తూనే ఉన్నారు విదేశాల నుంచి వచ్చారు స్టూడెంట్స్ కానీ, వర్క్ వీసా మీద కానీ లేకపోతే విజిటర్స్ వీసా కానీ, వాళ్ళు ఏంటి ఇక్కడ ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తిరిగి మేము వేరే దేశాలకు వెళ్ళిపోబోతున్నాము అని అంటువ్యాధి సోకిన వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తే, అటువంటి వ్యక్తుల ద్వారా పాస్పోర్ట్ సీజ్ చేసే అధికారం ఈ చట్టం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చట్టం మనం మంచి కోసమే. కాబట్టి మిత్రులారా, ఈ ఎపిడెమిక్ డిసీజ్ కంట్రోల్ డిసీజ్ యాక్ట్ ఇది మన అందరి గురించిను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని ఎవరూ వ్యతిరేకించద్దు. ఈ మీకు వచ్చిన అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే దానితో కోఆపరేట్ చేయండి. ఇది మన మంచి కోసమే. మనమందరం సుఖంగా ఉండాలనే సదుద్దేశంతోనే ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులారా, అందరూ కలిసి ప్రభుత్వ అధికారులకి కోఆపరేట్ చేసి ఈ కరోనా వైరస్ ఇంకా విజృంభించకుండా, వేరే వాళ్ళకి పాకకుండా, ఇంకా నష్టం వ్యాపించకుండా కోఆపరేట్ చేయాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.